బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. కొత్త చీఫ్ సెలెక్టర్ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 24 తారీఖులోపు తమ అప్లికేషన్ను పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పదవి కోసం కొంతమంది మాజీ క్రికెటర్లు అప్లికేషన్లను దాఖలు చేశారు. వారిలో మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కర్, చెన్నైకి చెందిన స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ వికెట్ కీపర్ నయన్ మొంగియా, ఒకప్పటి బ్యాట్స్మెన్లు చేతన్ శర్మ, రాజేష్ చౌహాన్లు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. అయితే వీరిలో ప్రధాన పోటీ ముంబైకి చెందిన అజిత్ అగర్కర్, చెన్నైకి చెందిన లక్ష్మణ శివరామకృష్ణన్ల మధ్య ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో అజిత్ అగర్కర్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా రేసులో ముందు ఉన్నట్టు సమాచారం. సాధారణంగా దక్షిణాది వ్యక్తులకు అంత ప్రాధాన్యం ఇవ్వని బీసీసీఐ ఈసారి చీఫ్ సెలెక్టర్ గా పదవిని అజిత్ అగర్కర్ కే కట్టబెట్టాలని చూస్తోంది. అజిత్ అగర్కర్ సుదీర్ఘకాలం భారత జట్టుకు ఆడమే కాకుండా అతడికి భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. అజిత్ అగర్కర్ భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అనిల్ కుంబ్లే, శ్రీనాథ్ తర్వాత 3వ స్థానంలో ఉన్నాడు. అయితే మరో మాజీ ఆటగాడు లక్ష్మణ శివరామకృష్ణన్ కూడా ఈ స్థానం కోసం విపరీతంగా కృషి చేస్తున్నాడు. మరి ఈ అవకాశం అగర్కర్ కు వరిస్తుందా లేక లక్ష్మణ శివరామకృష్ణాన్ని ఎంపిక చేస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.